కణద్రవ్య సంకోచము. కణద్రవ్య సంకోచం లోపల నీటి అణువుల యొక్క గమనం గురించి పరిశీలిస్తాం. నీటి అణువుల యొక్క గమనం అంటే కణము లోపల కణద్రవ్యం లోపల ఉండేటటువంటి నీటి అణువులు ఏ విధంగా గమనము చెందుతాయో, ఆ పీడనాలపై ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తాయో చూద్దాం. ముందుగా ఒక గాఢత అంటే కణము లోపల ఉండేటటువంటి ఈ కణద్రవ్య పీడనము, లేదంటే కణద్రవ్యం అంటే కణ అంతర్భాగం లోపల ఉండేటటువంటి కణద్రవ్య పీడనము, వెలుపలి వైపు బాహ్యవలయం లోపల ఉండేటటువంటి కణద్రవ్యం యొక్క పీడనము, అంటే వెలుపలి వైపు ఉండేటటువంటి పదార్థాల యొక్క పీడనానికి సమగాఢతలో ఉన్నట్లయితే, ఇవి గాఢతలు ఈ గాఢతలు సమానమైనట్లయితే దాన్ని సమగాఢతలుగా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ వేలో చెప్తుంది అండి. మనకు ఒక చక్కెర ద్రావణాన్ని తీసుకొని ఆ చక్కెర ద్రావణము లోపల ఎంతో కొంత గాఢత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే వెలుపలి వైపు అంతర్భాగం లోపల ఉండేటటువంటి గాఢతల కంటే వెలుపలి వైపు ఉండేటటువంటి గాఢతలు ఎక్కువగా ఉన్నట్లయితే, పీడనం అనేది గాఢతల పీడనం అనేటటువంటి ద్రవ విసరణ పీడనం అనేటటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కణాల నుండి గాఢత ఇక్కడికి విసరణ చెందడం జరుగుతుంది, కణాలు ముడుచుకోవడం జరుగుతుంది. కనుక ఈ అణువుల యొక్క గాఢతను ఏమంటారంటే అధిక గాఢత గల ద్రావణాలుగా పేర్కొనడం జరుగుతుంది. అధిక గాఢత కలిగినటువంటి ద్రావణాలుగా పేర్కొంటారు. అదేవిధంగా ఈ యొక్క కణ అంతర్భాగం లోపల ఉండేటటువంటి అణువుల గాఢత మరియు అంటే వెలుపలి వైపు ఉండేటటువంటి ద్రావణం యొక్క గాఢత సమానంగా ఉన్నప్పుడు ఈ దీని గాఢత సమానంగా ఉన్నప్పుడు ఈ యొక్క ద్రావణి అణువులు లేదా ద్రావణం యొక్క అణువులు విసరణ చెందకుండా నిలిపివేయబడుతుంది. కనుక ఆ రెండు గాఢతలు సమానంగా ఉన్నాయి కనుక దాన్ని సమగాఢ ద్రావణాలుగా పేర్కొనడం జరుగుతుంది. అధిక గాఢ ద్రావణాలు సమగాఢ ద్రావణాలు ఎట్లా గుర్తించడమండి? వెలుపలి వైపు కణంతర్భాగం లోపల ఉండేటటువంటి గాఢత కన్నా వెలుపలి వైపు గాఢతల యొక్క పీడనం ఎక్కువగా ఉంది. ఇక్కడ కణ అంతర్భాగం లోపల ఉండేటటువంటి గాఢతలు మరియు కణం యొక్క వెలుపలు ఉండేటటువంటి గాఢతలు రెండు సమగాఢత లోపల కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతున్నాయి కనుక దీన్ని సమగాఢ ద్రావణాలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ గాఢతల విభేదనం ద్వారా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఏ విధంగా మార్పులు చెందుతాయి అనేటటువంటి ప్రక్రియను పరిశీలించినట్లయితే ఇక్కడ శ్లేదస్థితి లోపల ఉండేటటువంటి ఒక కణాన్ని తీసుకున్నట్లయితే ఆ కణము లోపల ఎలాంటి విభేదనము చెందకుండా కణద్రవ్యము కణరసము విపరీతంగా విస్తరించినటువంటి నిర్మాణంగా కలిగి ఉంది. దీనికి గాఢత వెలుపలి వైపు ఎంతో కొంత గాఢత ఎక్కువ గాఢత అంటే లోపలి వైపు కణం లోపల ఉండేటటువంటి గాఢత కన్నా వెలుపలి వైపు గాఢతను పెంచినప్పుడు ఆ కణ అంతర్భాగంలో కణత్వచం అనేటటువంటిది కణకవచము నుండి విడిపోయి లోపలి వైపుకు నెట్టబడుతుంది. ఆటోమేటిక్గా కణద్రవ్య పదార్థము లోపల ఉండేటటువంటి గాఢతలు అనేటటువంటి వెలుపలి వైపుకు, అందులో ఉండేటటువంటి నీరు అనేటటువంటిది బయటికి విసరణ చెందడం జరుగుతుంది. అంటే ఇక్కడ గాఢత పెరిగింది, ఇక్కడ గాఢత న్యూట్రల్గా ఉంది, ఏ గాఢతలో తీసుకోకుండా ఇక్కడ అల్పగాఢత కలిగినటువంటి ద్రావణాన్ని తీసుకున్నాం. అల్పగాఢత కలిగినటువంటి ద్రావణం అంటే ఈ కణం యొక్క అంతర్భాగం లోపల ఉండేటటువంటి ద్రావణం యొక్క గాఢత కణము వెలుపలి వైపు ఉండేటటువంటి ద్రావణం యొక్క గాఢతను పరిశీలించినప్పుడు ఇక్కడ ఎక్కువ గాఢత ఉంది, ఇక్కడ తక్కువ గాఢత ఉంది. అలాంటి పరిస్థితులు అంటే ఇక్కడ అల్పగాఢత ఇక్కడ అధిక గాఢత ఉంది కనుక ఈ కణాలు ఎలాంటి శ్లేదస్థితికి చేరడము జరగదు, అంటే ఎలాంటి మార్పులు సంభవించకుండా ఉంటుంది. కనుక ఈ అల్పగాఢత వెలుపలి వైపు అల్పగాఢత లోపలి వైపు అధిక గాఢత ఉందంటే ఆటోమేటిక్గా కణాల లోపల మార్పు చెందదు. కనుక దీన్ని ఈ విధంగా కణాలు అనేటటువంటి సంకోచం చెందకుండా ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకా కొంచెం నెక్స్ట్ స్టేజ్ లోపల కణాలను మార్పు చేద్దాం. అంటే ఈ కణత్వచానికి గాఢతను కొంచెం వెలుపలి వైపు గాఢత అనేటటువంటిది పెరిగింది, అల్పగాఢత కాకుండా గాఢత పెరిగింది కనుక అధిక గాఢత కలిగినటువంటి ద్రావణాన్ని తీసుకొని లోపలి వైపు కణాంతర్భాగం లోపల అల్పగాఢత కలిగినటువంటి ద్రావణాన్ని తీసుకున్నప్పుడు కణత్వచం అనేటటువంటిది ముందుగా కణకవచము నుండి విడిపోయి లోపలి కణద్రవ్యం వైపుకు నెట్టబడుతుంది. ఆటోమేటిక్గా కణద్రవ్యం వైపు నెట్టబడిందంటే కణద్రవ్యం లోపల ఉండేటటువంటి నీరు
వెలుపలి వైపుకు వస్తుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఉండేటటువంటి చక్కెర ద్రావణం లోపలికి, అధిక గాఢత కలిగినటువంటి ద్రావణం లోపలికి పోవడం వలన కనకవచాలు అనేటటువంటి మొదటగా మూలల వద్ద సంకోచము చెందడం జరుగుతుంది. మూలల వద్ద అంటే ఇవే అనమాట, ఈ మూలకైనా ఈ మూలకైనా ఈ మూలకైనా సంకోచం చెందడము జరుగుతుంది. కనుక దీన్ని ఏమనాలి, ప్రారంభ కణద్రవ్య సంకోచము అంటారు. ప్రారంభ కణ ద్రవ్య సంకోచము అంటే ఎర్లీ స్టేజ్ లోపల కణద్రవ్య సంకోచం జరుగుతుంది అన్నట్టు. ద నెక్స్ట్ వచ్చేసి ప్రారంభ కణద్రవ్య సంకోచములో ఉండేటటువంటి కణాలు ఇంకా ఎక్కువ కాలం పాటు అలానే ఉంచినట్లయితే కణాలు అనేటటువంటివి ఇంకా ఎక్కువ సంకోచము చెంది పూర్తి స్థాయిలో కణం లోపల కణత్వచం అనేటటువంటిది కణకవచము నుండి విడిపోయి లోపలి వైపు నెట్టబడుతుంది. అప్పుడు పూర్తిగా కణం అనేటటువంటిది సంకోచము చెందినటువంటి కణాలుగా ఏర్పడడం జరుగుతుంది. అంటే స్లేదస్థితి లోపలికి ఏర్పడేటటువంటి కణాలు ఏర్పడతాయి. ద నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసినట్లయితే ఇక్కడ కణాల లోపల అల్పగాఢత కలిగినటువంటి వెలుపలి వైపు అల్పగాఢత కలిగినటువంటి ద్రావణాన్ని తీసుకొని లోపల ఆటోమేటిక్గా కణాల లోపల ఎక్కువ గాఢత కలిగి ఉన్నప్పుడు ఇందులో ఉన్న నీరు లోపలికి స్రవించడం జరుగుతుంది. అప్పుడు ఆ కణము స్ఫీత స్థితి లోపలికి అంటే ఉబుకుతుంది. ఉబుకడం ద్వారా కణం అనేటటువంటిది మొక్కల అంతర్నిర్మాణంలో పత్ర రంధ్రాలు తెరుచుకోవడము మూసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి లోపల లేదా స్ఫీత స్థితుల యొక్క ప్రభావం ద్వారానే జరుగుతుంది. కనుక స్ఫీత స్థితి లోపలికి చేరడం ఫలితంగా కణరసము పలచగా మారడం ద్వారా కణం అనేటటువంటిది ఉబికినటువంటి నిర్మాణంగా కనిపిస్తుంది. కనుక ఈ విధంగా అల్పగాఢతలు అధిక గాఢతలు ఈ గాఢతల్లో విభేదించబడడం ఫలితంగా ప్రారంభ కణద్రవ్య సంకోచము పూర్తి కణద్రవ్య సంకోచం అనేటటువంటిది జరుగుతుంది. ఇది కణద్రవ్య సంకోచానికి సంబంధించినటువంటి వివరణ.